ఇప్పుడు చెప్పండి, ఇవ్వండి ఎవరికైనా ఇవ్వండి. హలో, ఇప్పుడు చెప్పండి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరు ఇలా ఇస్తూ ఉంటే మీకు ఎలాగ గిట్టుబడి అవుతుంది? ఎంత దానం చేయడంలో పరమార్థం ఏంటి? ఇవి నా ప్రశ్నలు. చెప్పండి. ఇదివరకే తోటలో ఆర్గానిక్గా పండించేవాడినండి. అవి దాని టేస్ట్ చూడటం కోసం ఇవ్వటం అనేది స్టార్ట్ చేశా. నలుగురికి ఆర్గానిక్ అంటే దాని టేస్ట్ ఎలా ఉండదో తెలియజేయాలి. అదే ఇది అదే రకంగా 5 ఇయర్స్ ఆర్గానిక్ పండించి పెంచి పెట్టడం జరిగింది. తర్వాత తోట 5 సంవత్సరాల తర్వాత తోట అది కొద్దిగా దెబ్బతింది తీసుకు 2 సంవత్సరాల నుంచి బయట కొని ఇవ్వడం జరుగుతుందండి. అదే కంటిన్యూగా మానకోకుండా ఈ అట్టిపళ్ళు కానీ జాంకాయలు కానీ లేకపోతే సపోటా పళ్ళు కానీ ఫ్రూట్స్ ఇవి ఉంటాయి. అది ఎప్పుడన్నా ఇవి లేకపోతే మనకి అనుకూలంగా అందుబాటులో ఉంటే కూరగాయలు ఇస్తాం. మరి కొంత ఖర్చు అవుతుంది కదా, మరి ఖర్చు ఎంత? ఎలా మరి ఖర్చు అవుతుందండి? ఖర్చు అంటే దగ్గరగా ఇప్పటికి ఒక 10 ఎకరాలు అమ్మేసేసి 10 ఎకరాల అమౌంట్ దీనికోసం పెట్టారు. దీనికోసం ఖర్చు ఎకరాల అమౌంట్ ఏ ఊరి నుంచి వచ్చేస్తున్నారు మీరు రోజు? తరికిలపూడి దగ్గర సాగిపోడు అండి. సాయిపాడు, తరికిలపూడి సాయిపాడు నుంచి వస్తుంది. తరికిలపూడి దగ్గర ఓకే. కామవరపుకోట మండలం. అదేనండి, కామవరపుకోట మండలం తడికిలపూడి సాయిలపాడు మీ ఊరి పేరు. సాగిపాడు ఓకే. కూలింగ్ వాటర్ కూడా ఇస్తారు. వేసంగలు వస్తాయి 2 నెలలు. 2 నెలల పాటు ఇక్కడ ఇస్తారండి. 2 నెలలు లోన 30-40-50 క్యాన్లు కాదు. ఇక్కడ వచ్చిందో మీది ఇంకెవరు లేరు మీకు తోడు. అదే వస్తున్నారు మొదటి నుంచి ఏదో కొద్దిగా ఫైట్ అనేది అలవాటు. అదేనండి, దాని మీద ఇక పూర్తిగా దీని మీద బయట వారు అయ్యి ఇద్దరు మగపిల్లలు. ఇద్దరికి జాబ్లు చేసినాయండి? జాబ్ లేదండి, ఇద్దరు వ్యవసాయం చేస్తున్నారు. మరి మీరు ఇలా చేస్తున్న వాళ్ళు ఏమో అప్డేషన్ లేదా? ఎందుకు అంటే మంచిదే, దానం చేయడం మంచిదే. అంటే ఫస్ట్ కొద్దిగా వాళ్ళు మంచి చేస్తున్నారులే అని చెప్పి మాట్లాడరు. అదేలేండి, ఫోన్లేండి మాట్లాడినా నేను ఎమ్మనేది ఒకటి వాళ్ళకి అర్థమైంది. అది చేసేదేదో చేస్తారు మనం చెప్తాను. అదే సరే, ఇద్దరు అబ్బాయిలు జాబ్ చేస్తున్నారండి? వ్యవసాయం ప్రస్తుతం అయితే వ్యవసాయం చేస్తున్నారు. చదువుకున్నాను బాగానే. బీటెక్ ఫోన్లేండి. బీటెక్ అయ్యి కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.